సిబిఐ కోర్టు తాజాగా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామ కృష్ణంరాజు వాదనలను తోసిపుచ్చింది. దీంతో సీఎం జగన్ కు భారీ ఊరట లభించినట్లయింది. కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ కలిగించిన ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఎట్టకేలకు ఆయనకు ఊరటనిచ్చే తీర్పు వెలువడింది. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను సిబిఐ కోర్టు బుధవారం కొట్టివేస్తూ భారీ ఊరటనిచ్చింది. జగన్ ఆస్తుల కేసులో షరతులను ఉల్లంఘించినందుకు బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న సిబిఐ కోర్టు తాజాగా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామ కృష్ణంరాజు వాదనలను తోసిపుచ్చింది. దీంతో సీఎం జగన్ కు భారీ ఊరట లభించినట్లయింది. ఉమ్మడి ఏపీ సీఎం గా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాడు అక్రమాస్తులు సంపాదించాడంటూ మాజీ మంత్రి శంకర్రావు, మాజీ ఎంపీ ఎర్రనాయుడు ఉమ్మడి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2011 ఆగస్టు 10 సిబిఐ విచారణకు ఏపీ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్ సహా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మొత్తం 71 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. సిబిఐ ఈ కేసులో ఇప్పటికే 11 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. ఈడీ కూడా పలు ఛార్జ్షీట్లను వేసింది. 2012 మే నెలలో జగన్ ను సిబిఐ అరెస్టు చేసింది. దాదాపు 16 నెలల పాటు జగన్ జైలు జీవితం గడిపారు. అనంతరం ఏపీ సీఎం అయిన జగన్ ప్రస్తుతం పరిపాలిస్తున్నాడు. ఆయన పార్టీకే చెందిన నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే జగన్ ఆస్తుల కేసులో బెయిల్ షరతులను ఉల్లంఘించాడని, సీఎం గా సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని ఎంపీ రఘురామ్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరాడు. ఈ క్రమంలోనే కొద్ది నెలలుగా ఇరు పక్షాల వాదనలను కోర్టు విన్నది. కోర్టు విచక్షణ మేరకే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని సిబిఐ అధికారులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో జగన్ బెయిల్ రద్దు అవుతుందా లేదా అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపింది. తాజాగా సిబిఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామ వాదనలను సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్ ను కొట్టివేసి జగన్ కు భారీ ఓటనిచ్చింది.